వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక నియోజకవర్గంలో జీవీఎంసీ 73 వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో సింహగిరి కాలనీ నుండి కాకతీయ జంక్షన్ వరకు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి స్థానిక ప్రజలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. వారికి అడుగడుగునా నీరాజనం పట్టారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, గాజువాక అభివృద్ది కోసం ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేసిందని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేలాగా కృషి చేస్తానని, గాజువాక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్దితో పాటు కొత్త పరిశ్రమలు తేవడానికి కృషి చేస్తామన్నారు. తమ అమూల్యమైన 2 ఓట్లను గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి విశాఖ ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్నికల పరిశీలకులు పీలా ఉమారాణి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, ఉరుకూటి అప్పారావు, ఉరుకూటి చంద్రశేఖర్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, మహిళా నాయకులు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. త్యాగం తెలిసిన కుటుంబము, ప్రతి ఒక్కరిది ప్రజలతో ప్రయాణము, అర్ధ శతాబ్దం అంకితమై పోరాడ ప్రజలకై నిరంతరం, గత వైభవమే పెరిగేలా గడప గడప గర్వించేలా, విశాఖ జిల్లా ప్రతి కలను భుజాన వేసుకు తీర్చాడు జగనన్న సైనికుడు, ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు. ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, అందులో గౌరవ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఝాన్సీ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, సోదరులు దేవన్ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొని ఈ ప్రాంతంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం గురించి వాళ్ళకి వివరిస్తూ, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని, శాసనసభ్య అభ్యర్థిగా నన్ను 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి కోరడం జరిగింది. వారందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతాం. తప్పకుండా మాకు సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా కడుపులు నింపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రానటువంటి కాలంలో మళ్ళీ పేదవాడు జీవించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి వారు చెప్తున్నటువంటి విషయాలు ఇప్పటికి అనేక సందర్భాల్లో ఎదురుపడ్డాయి. తప్పకుండా రానటువంటి కాలంలో మరింతగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాల మీద ప్రజలకి, ప్రజా సమస్యల మీద వారికి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. తప్పకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేటువంటిది కేవలం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, మరి రానటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకమని 73వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరిని సోదరిమని కోరడం జరిగింది. విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రేపు రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు గాజువాక నియోజకవర్గం 73వ వార్డు మరి ఇంటింటే ప్రచారం, గడప గడప ప్రచారం భాగంగా ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ఎంతమంది అభిమానులు అందరూ కూడాను ఇక్కడ ఆరుతులిచ్చి ఈవేళ మేముంటాం మీ వెంట అనిసని, ఈవేళ మరి శాసనసభ్యులుగా ఇక్కడ పోటీ చేయడానికి ఐటీ శాఖ మార్చులు గుడివాడ అమర్నాథ్ తను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే మరి నాకు వేరు ఈరోజు సొంత ఇంటి పుట్టింటికి ఈరోజు అవకాశం కల్పించి, మరి ఈరోజు ఆడపడిచి విశాఖ ఆడపడిచి ఒక అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించి ఎంపీగా పోటీ చేయడానికి ఈ ఎన్నికల ప్రచార భాగంలో ఈ వార్డుకి రావటం, మరి ఇక్కడ అందరూ పేరు పేరున అలాగే ఇన్ఛార్జీలు ఇక్కడ ఉమారాణి గారు కానీ, అలాగే
దేవన్ గారు కానీ ఇంకా ఇక్కడ పెద్దలందరూ కార్పొరేటర్లు మనందరూ ముఖ్యంగా కార్పొరేటర్ సుజాత అమ్మ తను ఆధ్వర్యంలో వీరందరూ కూడా కలిసినట్టుగా మరి పెద్దలు ఈరోజు ఈ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ గారు సాయంత్ర సభ్యులు నాగిరెడ్డి గారు మరి వారి ఆదేశాల వరకు అందరూ కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులోని ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు జరుగుతూ ప్రత్యేకంగా ఏది కావాలన్న కోట్లాది రూపాయలతో ఇక్కడ చేయటం సుమారు ఈ గాజువాక దీంట్లోనే 25,000 ఇల్లులు ఇవ్వటం అలాగే కోట్లాది రూపాయలతోని మరి ఇక్కడ డెవలప్మెంట్ కోసం కూడా ప్రత్యేకంగా నిధులు సమకూర్చిపెట్టడం మరి ఇలాంటివన్నీ జరగడంతో పాటు మనకి ఏదైతే ఉక్కు నగరంగా పిలువబడుతున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు పరిరక్షించుకునే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మళ్ళీ వస్తేనే మనకి ఈరోజు ఖచ్చితంగాను స్టీల్ ప్లాంట్లన్నీ పరిరక్షించుకునే పరిస్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూటమితో చెతకట్టారు. ఈవేళ ఏదైతే ప్రైవేటీకరణ చేద్దామనుకుని పన్నాగపల్లిని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. మరి అటువంటి వారికి ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, మన స్టీల్ ప్లాంట్ మన చేతిలోనే మన ప్రజలకే మన విశాఖకే ఉండాలి, ప్రైవేటీకరణ కాకూడదు అంటే మరి ఈరోజు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా పెట్టిన సంగతి కూడా మీ ద్వారా కూడా వారికి తెలియజేస్తున్నాను. మరి అటువంటి దాన్ని రక్షించుకోవాలంటే ఈవేళ ప్రతిపక్షాలు గుర్తు చెప్పాలంటే అటువంటి ఈవేళ పొరపాటున అటు వేశారంటే మన ఉక్కు స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ఈరోజు ప్రైవేటీకరణకి మనమే ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు రాష్ట్రం మరి వీళ్ళు ప్రత్యేక మనకేమో ప్రత్యేక హోదా కావాలని అంటే వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్తో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నీరు కార్చారు. మరి అటువంటివి జరగకూడదు. మళ్ళీ మనకి అంత పూర్వ వైభవం విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకొస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పిల్లలు చదువుకోవాలన్నా వారు ఇంకా ఈరోజు పెద్ద పెద్ద చదువు చదవాలన్నా విదేశీ విద్యల వరకు వెళ్ళాలన్నా మన ఆరోగ్యం ఈవేళ ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యానికి కావాల్సింది ఈవేళ 5,00,000 రూపాయలు మరి కావాలనుకున్నా అలాగే మరి డెవలప్మెంట్ కావాలనుకున్నా ఈరోజు ఖచ్చితంగా మరి ఈవేళ మహిళలకి చేయూత కార్యక్రమం కానీ ఆసన కార్యక్రమం కానీ ఇట్లాంటివి ఇవ్వటం వారికి స్వయం ఉపాధితో ఈవేళ సున్నా వంటి కార్యక్రమాలు లాంటివి చేసుకుని వెళ్తున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది మనకి. అటువంటివి ఎవరైతే మళ్ళా ముఖ్యమంత్రిగా మనం తీసుకొస్తామో ఈ సంక్షేమం అభివృద్ధి రెండు కూడా పొలాలు మన ప్రజలకు అందించడంతో పాటు మనకున్న పరిశ్రమను మనం పరిరక్షించుకునే దిశగా మనం ఈరోజు అడిగేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఇక్కడ పెద్దలందరూ ప్రజలందరినీ ఓటర్ దేవుళ్ళందరినీ కూడా కోరుతున్నాను. మరి ఈరోజు ఇటువంటి ధర్మయుద్ధంలో మీ తాలూకా అభిమానం నిజాయితీ నీతిగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండమని చెప్పేసి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరి అమ్మరు అప్పన్న గారికి అప్పన్న గారు కానీ గుడివాడ అమర్నాథ్ గుడివాడ గురునాథరావు గారు కానీ మరి వారిద్దరు కూడా ఇక్కడ చేసినవి మరి ఇక్కడ పెద్దలు కూడా చేసిన వారు ఉంటారు. మరి ఎట్లాంటి ఎమ్మెల్యేలు కూడా చాలా ఇక్కడ చిత్రపూడి వెంకటరామయ్య గారు కానీ అట్లాగే గురుమూర్తిరెడ్డి గారు కానీ వారిద్దరు కూడా ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ. మరి అలాంటి ఇక్కడ చాలా గట్టిగా పటిష్టమైన నాయకత్వం ఉన్నది. మరి అంతకుముందు మరి ఇవన్నీ కూడా అనుభవం ఉన్న కార్పొరేటర్లు ఉన్నారు, ఇక్కడ చేసిన వారందరూ ఉన్నారు, ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ అనుభవం గల వాళ్ళు ఉన్నారు. మరి దయచేసి మీ అందరికీ కోరుతున్నాను ఇలాంటి దాన్ని ఈరోజు మనం గెలిపించుకుంటే ఇంకా మన ప్రాంత అభివృద్ధి ఈరోజు విశాఖపట్నంకే గాజువాక ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది, దాన్ని పరిరక్షించుకోవడం మన అందరి తాలూకా కర్తవ్యం ధర్మం. కాబట్టి దయచేసి మరి అందరికీ అందుబాటులో ఉండి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందుబాటులో ఉండి ఏ కష్టం ఉన్నా సరే అందరి సహాయ సహకారాలతో ఈవేళ చేయడానికి సిద్ధంగా ఉన్న అమర్నాథ్కి మనందరూ కూడా అండగా నిలబడాలి, తనని గెలిపించాలి, మళ్ళీ ఈ ప్రాంతానికి మళ్ళీ సేవలు అందించే భాగ్యాన్ని కల్పించుకోవాలి. మరి ఏదున్నా సరే ఈరోజు ఈ ఝాన్సీకి మీరు ఓటేస్తే మన తాలూకా సమస్యలు మరి పార్లమెంట్లో గలం ఇప్పాలంటే తప్పనిసరిగా మరి మీ అందరి తాలూకు సహాయ సహకారాలు ఉంటే ఈ ప్రాంత అభివృద్ధికి మరి నాకు కూడా మరి తోడ్పాటు ఇవ్వండి అని చెప్పేసాను మరొక్కసారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ